Hi friends, welcome back to my channel, Divi Homely Works. Hi friends, welcome to my channel, Divi Homely Works. Oi, poori, Yadav, temple poori, 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 చెప్పిందనమాట ఇంట్రో బాగుంది కదా అనేసి నేను దాన్ని మ్యూట్లో పెట్టకుండా అలానే యాడ్ చేశాను అనమాట మేమైతే తిరువర్ణమలే అరుణాచలేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళాము ఇప్పుడు సాటర్డే సండే హాలిడే కదా అందులో కార్తీక మాసము శివుని దర్శించుకుంటే మంచిది అని చెప్పేసి మేమైతే వెళ్ళాము అందులో చిన్నపాప పుట్టినప్పుడు నుంచి ఇప్పుడే కదా ఫస్ట్ టైం అనేసి వెళ్ళామన్నమాట రాజగోపురం దగ్గరికి ఫస్ట్ వెళ్ళాము కానీ అక్కడ దీపాలు పెట్టాలనేసి అక్కడ వర్క్ అనమాట మనకి అలో లేదు అక్కడంతా ఏదో వర్క్ జరుగుతుంది కాబట్టి అక్కడ అలో లేదు మనకు దీపాలు పెట్టడానికి ఇక్కడికి వచ్చేసి ముందు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులతో అయితే దీపాలు అంటిచ్చేసినాం అనమాట నేను ఒకటి ప్రకాష్ ఒకటి అంటించేసి గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేసామన్నమాట ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ చేసాము నేను ఈ వీడియోలో లింగాల గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదనమాట మేము ఎలా పోయాము అనేది మాత్రమే చూపించాలనుకుంటున్నాను ఈ వీడియో ఆల్రెడీ నేను లింగాలు ఎలా ఎన్ని ఉంటాయి లింగాలు అక్కడ ఏమేమి జరుగుతుంది ఏమి అనేసి ప్రతీది కూడా నేను వీడియో షూట్ చేశాను ఆల్రెడీ ఇంతకుముందే అప్లోడ్ చేశాను అనమాట నా వీడియో నా ఛానల్లో టూ ఇయర్స్ బ్యాకే చేశాను ఇంతకుముందు మేము అక్కడే ఉన్నాం కాబట్టి ప్రతీది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చెప్పాను అనమాట కాబట్టి నేను ఈ వీడియోలో అది ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు మేము నలుగురం కలిసి గిరిప్రదర్శన ప్రదర్శన అందులో ఆ తర్వాత దర్శనము మళ్ళీ మేము ఇంటికి రావడం అదంతా కూడా నేను ఏమేమి చేశాము ఏమీ టూ డేస్ ట్రిప్ అనేసి మాత్రమే అనమాట నాకు కూడా మెమొరీగా ఉంటుంది జిన్నపా పుట్టినప్పటి నుంచి మేము అక్కడికి వెళ్ళలేదు ఇక్కడ ఈసారి వెళ్ళాము కాబట్టి పాపకు కూడా గుర్తు ఎప్పటికైనా మెమోరీగా ఉంటుంది అని చెప్పేసి మాత్రమే చూపించాను నేను ఇంతకుముందు గిరి ప్రదర్శన చేసిండేది మా అమ్మ వాళ్ళతో పడిపోయినాము మా అత్తమ్మ వాళ్ళతో పడిపోయినాము అప్పుడు అంతా కూడా నేను ఆల్రెడీ వీడియోస్ తీసిండేటివి అప్లోడ్ చేశాను అనమాట కాబట్టి నేను ఆ వింత అంతా కూడా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏం పెట్టలేదు అక్కడ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే జనాలు ఎంతమంది ఉన్నారంటే ఫుల్ రష్ ఉందనమాట అందరు తెలుగు వాళ్ళే ఉన్నారు అక్కడ మేము తిరువన్నామలలో ఉన్నా కానీ ఏదో చుట్టుపక్కలంతా కూడా తెలుగు మాట్లాడుతుంటే మేము ఆంధ్రలో ఉన్నామనే ఫీలింగ్ వచ్చిందనమాట అంత జనాలు ఉన్నారు మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారనమాట ఫుల్ రష్ ఉంది గిరి ప్రదర్శన కూడా అసలు క్యూలో పోతున్నట్టుగా అనిపించింది అనమాట ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా పౌర్ణమికి ఇంకెలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయాలంటేనే భయం వేస్తుంది అప్పుడు వెళ్ళాలంటే కూడా అసలు వీలు కాదు అని చెప్పేసి మేము ముందు ఇప్పుడైతే ఎవరు లే ఎవరు ఉండరు కదా ఫ్రీగానే ఉంటుంది అని చెప్పేసి వెళ్ళాం కానీ ఇప్పుడు కూడా ఫుల్ జనాలు ఉన్నారు మామూలు టైంలోనే అయినా కానీ చాలా మంది రెష్ ఉన్నారన్నమాట ఇప్పుడు కార్తీక మాసం కదా అందుకే కూడా అందరూ వచ్చినట్టున్నారు ఫుల్ జనాలు ఉన్నారు రెష్ అయితే ఫుల్గా ఉంది తర్వాత టెంపుల్లో దర్శనం మనకి ఒక త్రీ ఫోర్ అవర్స్ క్యూలో నిలబడి నిలబడాల్సి వస్తుంది అనమాట అంత ఫుల్ రెష్ ఉంది మేమైతే ఇక్కడ అదే సాయిబాబా టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ప్రతి వారం కూడా వెళ్ళే వాళ్ళం అనమాట అక్కడ ఉన్నప్పుడు త్రీ ఇయర్స్ ఉన్నాం కదా చాలా మంచిగా అనిపించింది అప్పుడు చిన్న చిన్న క్లిప్స్ తీసాను మేము అక్కడ త్రీ ఇయర్స్ ఉన్నాం కానీ నేను ఎప్పుడూ గిరిది ప్రదర్శన చేయలేదు అనమాట ఒకేసారి ఒకసారి మాత్రమే చేశాను ఎందుకంటే అప్పుడు చిన్న పాపదివి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అనమాట టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలా ఉన్నింది కాబట్టి ఫోర్టీన్ కిలోమీటర్స్ నడవలే మేము ఈ పాపను పట్టుకొని అని చెప్పేసి మేము వెళ్ళలేదు అనమాట ప్రకాష్ మాత్రమే వెళ్ళినాడు ఫ్రెండ్స్తో పాటు కొలీగ్స్తో పాటు అయితే టెన్ టైమ్స్ దాకా వెళ్ళినాడు గిరిజ ప్రదర్శన మేమైతే ఇంట్లో ఉండేవాళ్ళం మా వల్ల కాదేమో పాపను పట్టుకొని నడవడము అనేసి ఇంకా మాకు అక్కడ ట్రాన్స్ఫర్ వస్తుంది అన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మేము ఇప్పుడు ఒకసారి నడుద్దు అమ్మ నాన్న మా చెల్లి వాళ్ళు అందరు కలిసి కూడా వచ్చినారనమాట అక్కడ అంతా ప్రదర్శన చేద్దాము అనేసి ఇంకా పాపని ఎవరో ఒకరు ఎత్తుకొని ఉంటాం కదా వెళ్ళొచ్చులే ఈజీగా అని చెప్పేసి అప్పుడైతే వెళ్ళామనమాట అప్పుడు కూడా దివి బాగానే నడిచింది త్రీ కిలో త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బేబీ అయినప్పటికైనా బాగానే నడిచింది అనమాట ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ తనే నడిచింది తర్వాత మా అమ్మ కొద్దిసేపు మా నాన్న అట్లా ఎత్తుకొని అట్లయితే వెళ్ళామన్నమాట గిరి ప్రదర్శన ఇప్పుడు ఇంకా చిన్న బాబు అయితే ఇంకా ఇప్పుడు ఇంకా నైన్ మంత్స్ కానీ ఇప్పుడైతే నల్లగిరం కలిసి వెళ్ళాము ఎందుకంటే ఆల్రెడీ మాకు తెలుసు కదా వెళ్ళొచ్చులే నడవచ్చు అనిపించింది అనమాట అందులో ఇంకా పిల్లలు కూడా నాకు కొద్దిగా సపోర్టివ్గానే ఉంటారు పెద్దగా సతాయించారు అని నాకు తెలుసు కదా ఆల్రెడీ కాబట్టి పెద్ద పాప అయితే ఇంకా బాగా నడిచేస్తుంది ఈజీగా ఏదో ఒకటి మోటివేట్ చెప్తూ ఉంటే బాగానే మన మాటలు బాగా వింటదనమాట దివి కాబట్టి ఇంకా ఈజీగా నడిచేస్తుంది అనేసి మేము ఇంకా భయపడుకోకుండా అయితే వెళ్ళిపోయినాము కానీ చిన్న పాపనే ఏమైనా సతాయిస్తేమో అని ఎక్స్పెక్ట్ చేశాము కానీ దేవుడి దేవాల పాప కూడా ఏమీ సతాయించుకోకుండా బ్యాగ్లోనే కూర్చోబెట్టుకున్నాం కాబట్టి ఈజీగా అయితే గిరి గిరిప్రదర్శిని కూడా ఫోర్టీన్ కిలోమీటర్స్ నడిచాం మధ్యలో ఏమైనా ఏడుస్తుందేమో ఒకవేళ ఆటోకి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అనేసి అనుకున్నాం కానీ ఏమీ పెద్దగా విసిగించలేదు కాబట్టి హ్యాపీగానే సాఫీగా బాగా జరిగిపోయిందనమాట ఒక ఎయిట్ కిలోమీటర్స్ నడిచాము గిరిప్రదర్శన తర్వాత ఇంకా నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి అనమాట కాబట్టి ఇప్పుడు గిరిప్రదర్శన చుట్టూ కూడా మనకి మసాజ్ చేసే మిషన్స్ పెట్టినారనమాట అక్కడక్కడక్కడక్కడ కాబట్టి ఇంక దాంట్లో కూర్చుందాము కొద్దిసేపు కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ అనమాట మనకి టైం దాంట్లో కూర్చోవచ్చు కాబట్టి అక్కడైతే కూర్చున్నాం మసాజ్ చేసేటప్పుడు కొద్దిగా రిలీఫ్గానే అనిపించింది చెప్పాలంటే చాలా రిలీఫ్ అనిపించింది అక్కడ కూర్చున్నంతసేపు మాత్రమే రిలీఫ్ అనిపించింది మళ్ళీ నడిచడం స్టార్ట్ చేసినాక మళ్ళీ పెయిన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట మళ్ళీ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ నడిచిన తర్వాత మళ్ళీ కొద్దిగా హెవీగా అనిపిస్తే మళ్ళీ కొద్దిసేపు మసాజ్ చేసుకుందాము అని చెప్పేసి ఇలా అయితే కూర్చున్నాము ఇలా ఇలా అయితే నలుగురు కలిసి వెళ్ళామనమాట ఇక్కడ నేను దివి లోపల నుంచి వచ్చింది కానీ వాళ్ళ నాన్న వీడియో స్టార్ట్ చేసే లోపే అది దివి వచ్చేసింది అనమాట తర్వాత నేను ఒక చిన్న క్లిప్ తీసాను ఇక్కడ నేను దాంట్లో ఇంతకుముందు త్రీ ఇయర్స్ ఉన్నాం కానీ ఎప్పుడు దాంట్లో నుంచి అందులో నుంచి రాలేదన్నమాట భయం వేసింది మేము రావగలుగుతాము లేదో అనేసి ఎప్పుడు ట్రై చేయలేదు ఈసారి అందరూ వెళ్తున్నారు కదా మనం కూడా ఒకసారి ట్రై చేద్దాము అనేసి అయితే వచ్చేసాము ఇంకా లాస్ట్ లింగంకి అయితే వచ్చేసి దండం పెట్టుకునేసినాము ఇక్కడికి వచ్చి దర్శనానికి వెళ్దాము అని చూస్తే ఒకటే పెద్ద క్యూ ఉనిందనమాట కాబట్టి ఇప్పుడైతే అసలు కాదు మనం ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని అసలు కష్టం అవుతుంది ఇంకా అందులో మేము మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదనమాట లంచ్ చేస్తే ఇంకా నడవడం కష్టం అవుతుంది చెప్పేసి అక్కడక్కడ స్నాక్స్ తినకుండా వచ్చేసాము కాబట్టి ఇంకా పిల్లలకి ఇద్దరికి ఫస్ట్ ఫుడ్ పెట్టేసి మనం ఫుడ్ తింటే అప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా గుడి దగ్గర అంతా కూడా చూసాం రూమ్స్ ఎక్కడ కూడా దొరకలేదన్నమాట కాబట్టి ఇంకా మళ్ళీ ఇంకా సిటీలోకి వచ్చేసిన తర్వాత కొద్దిగా మంచిగానే రూమ్ తీసుకున్నాము తర్వాత చిన్న పాప కోసం ఫుడ్ ప్రిపేర్ చేశాను అనమాట ఉగ్గు ప్రిపేర్ చేశాను అది కెటిల్ మంచిగా అనిపించింది అనమాట నాకు ఇట్లా బయటకు వచ్చినప్పుడు ట్రావెల్స్కి ఉగ్గు ప్రిపేర్ చేయొచ్చు దాంట్లో అని చెప్పేసి అది తీసుకున్నాను అనమాట అది దాంట్లో అయితే ఉగ్గు ప్రిపేర్ చేసేసి చిన్న అయితే తినిపించేశాను తర్వాత మేము కూడా హోటల్కి వెళ్ళి తినేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ అయితే దర్శనానికి అయితే వచ్చేసామన్నమాట మార్నింగ్ దర్శనానికి ఫైవ్కి అంతా క్యూలో నిలబడితే కొద్దిగా క్యూ తక్కువగానే ఉంటుంది కదా అని చెప్పేసి త్రీ థర్టీకే లేసేసి ఫోర్ థర్టీ ఫైవ్కి అంతా గుడికి వచ్చేసాం కానీ ఫైవ్ క అసలు ఏం త్రీ నుంచి టూ నుంచి క్యూలో ఉన్నారంట కాబట్టి ఫైవ్కి అంతా పెద్ద క్యూ నింది అప్పుడు కూడా కుదరదు అని చెప్పేసి మళ్ళీ ప్రకాష్కి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసినాడనమాట వాళ్ళు ఎవరైనా లోపలికి తీసుకెళ్తారు కదా అని చెప్పేసి ఇంతకుముందు అక్కడే పనిచేశాడు కాబట్టి చాలామంది తెలుసు అనమాట కాబట్టి ఇంకా అక్కడి నుంచి వాళ్ళ కల చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిచాడు అన్న అయితే చాలా హెల్ప్ చేసినాడనే చెప్పొచ్చు అనమాట ఎందుకంటే మేము ఫైవ్కి అక్కడ క్యూలో నిలబడి ఉంటే కనీసం లెవెన్ ట్వెల్వ్ అయిపోతుంది మధ్యాహ్నం దర్శనానికి అంత పెద్ద క్యూ నింది అనమాట కాబట్టి అన్న అయితే లోపల నుంచి వెనకాల నుంచి అయితే వచ్చేసామన్నమాట ఈస్ట్ వైపు నుంచి వచ్చేసి ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత శివుని దర్శనం చేసుకున్నాం అనమాట మనం ఎందుకంటే వెనకాల నుంచి వచ్చినాం కాబట్టి ఇంకా అలా అయితే దర్శనం చేసుకున్నాము టెంపుల్ కొద్దిసేపు అయితే బాగా టైం స్పెండ్ చేశామన్నమాట ఎందుకంటే మేము క్యూలో అయితే వెళ్ళలేదు కదా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే అయిపోయింది అనమాట కాబట్టి కొద్దిసేపు టెంపుల్లోనే కూర్చుందాము ఒక వన్ అవర్ దాకా అని చెప్పేసి పిల్లలతో అయితే బాగా టైం స్పెండ్ చేశాము అనమాట టెంపుల్లో కూర్చొని దివి యోక్షిత ఫస్ట్ టైం కాబట్టి యోక్షి దివి కూడా బాగా క్యూట్గా దాంట్లో ఆడుకుంటూ ఉంటే గుళ్ళో ఎప్పటికైనా మెమరీస్ కదా ఇవి చిన్నప్పుడువి చా కాబట్టి నేను ఇవన్నీ మ్యా మ్యాక్సిం వరకు క్యాప్చర్ చేయాలనేసి అనుకుంటాను అనమాట యోక్షి పెద్ద అయినాక చూసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంత చిన్న పిల్లలు ఇప్పుడు ఆ ఎంత తిరిగినా ఏం చేసినా ఏమి గుర్తుండవు కానీ వీడియోస్ చూస్తే మాత్రం చాలా గుర్తొస్తాయి అన్నమాట అనమాట అప్పుడు మెమొరీస్ అంతా కూడా కాబట్టి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసానమాట యోక్షిత అని దివి దివి అయితే చాలాసార్లు వెళ్ళాము మేము అక్కడ మేము ఉన్నాం కాబట్టి చాలాసార్లు వెళ్ళాము ఒక వన్ మంత్కి ఒకసారైనా అనమాట టెంపుల్స్కి వెళ్ళాము కాబట్టి చాలా వీడియోస్ ఉన్నాయి దివి మా యోక్షి మాత్రం ఫస్ట్ టైం కాబట్టి అన్ని కొద్దిగా మెమొరీగా ఉంటుంది అని చెప్పేసి అక్కడ ఆడుకుంటుంది బాగా కూర్చుంటుంది అనమాట ఇప్పుడు నైన్త్ మంత్ కాబట్టి ఏం సపోర్ట్ లేకుండా బాగా కూర్చుంటుంది టెంపుల్లో కూడా బాగా కూర్చోనేటివి అవన్నీ కూడా ఉంటే ఫొటోస్ తీసారనమాట వీడియోస్ ఫొటోస్ ఇవన్నీ మనకి మెమొరీస్ కదా కాబట్టి ఇంక ఇవే ఇలా అయితే అంత చూసామన్నమాట టెంపుల్ అంతా కూడా నేను ఇంతకుముందే వీడియో చూసా అనమాట మొత్తం గుడి మొత్తం కూడా ఒక చోట నిలబడితే మనకి తొమ్మిది ఏమంటే గోపురాలు కనిపిస్తాయి అనమాట అవంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూశాను ఎవరికైనా కావాలి అనుకుంటే నా ఛానల్లో ఉంటుంది చూడండి ఒక టూ ఇయర్స్ బ్యాకే పెట్టాను అనమాట నేను అక్కడ వీడియో ఇవంతా కూడా చిన్న చిన్న క్లిప్స్ తీసాను అనమాట ఇక్కడ మీకు ఒకటి నేను చెట్టు పైన ఒక బల్లి ఉంటుంది అనమాట అది చూపిస్తాను చూడండి చాలా మంచిది అంట అది చూస్తే అందుకే మేము డీటెయిల్గా కూడా క్లియర్గా చూపించాలనమాట మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి ఇక్కడ చూడండి చూస్తారు కదా తర్వాత ఇంకా కొన్ని కొన్ని క్లిప్స్ తీసామన్నమాట అక్కడ ఉండి మేము నలుగురం దిగినటివి అవన్నీ కూడా యాడ్ చేస్తాను చూడండి ఎలా ఉంది ఏమనేది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఇద్దరు పిల్లలకి సేమ్ డ్రెస్ వేసాను అనమాట ఇవి వచ్చేసి అత్తమ్మ తీసుకుపోయింది నామకరణానికి దివి యోక్షిత నామకరణం కోసం తీసుకుపోయింది కానీ అప్పుడు నేను అనమాట ఇంకా థర్డ్ మంతే కదా అప్పుడు చాలా పెద్దది డ్రెస్ అని చెప్పేసి వేయలేదు ఇప్పుడు అది బాగా సెట్ అయింది మీకు ఎలా ఉంది చిన్న చిన్నపాపకు బాగా సెట్ అయిందా లేదో చెప్పండి తర్వాత మేము అయితే ఇంకా అక్కడ దర్శనం చేసుకునేసినాం కదా ఒక హాఫ్ అన్ లోనే అయిపోయింది దర్శనం అనమాట తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము మార్నింగ్ సెవెన్కి అంతా ఇంకా వచ్చేసినాము ఇంకా పిల్లలకి ఇద్దరికి కూడా రూమ్లో ఆడుకుంటా ఉంటే అవి వాళ్ళు తెలియకుండా నేను క్లిప్ తీసాను అనమాట మంచిగా ఉంటుంది కదా అనేసి వాళ్ళిద్దరు ఆడుకుంటా ఉంటే నేను వీడియోస్ తీసాను అనమాట వీళ్ళిద్దరికి కూడా సేమ్ డ్రెస్లు వేశాను ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ తర్వాత ఇంకా ఇది యోక్షిత బాగా పెట్టిపోయిన ఆడుకుంటా ఉంటే తీసాను అనమాట నాకు మెమొరీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి మేము మళ్ళీ యోక్షిత వాళ్ళు వీళ్ళకి ఫ్రెషప్ చేసేసి మళ్ళీ ఉగ్గు అయితే తినిపించేసాను మేము కూడా టిఫిన్ తినేసామన్నమాట టిఫిన్ తినేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నామన్నమాట ఇంకా మార్నింగ్ త్రీ థర్టీకే లేచేసాం కాబట్టి ఇంకా హాఫ్ అన్ అవర్ మళ్ళీ మధ్యాహ్నం వరకు పడుకునేసి సండే మధ్యాహ్నం నుంచి అయితే ఊరికి బయలుదేరేసాము ఇంటికి కూడా వచ్చేసామన్నమాట సోమవారం ఇంకా నేను వీడియో ఎడిట్ చేసి మీకు అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి ఇలా అయితే మాట్లాడాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్